ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ సోమవారము మొదటి పఠనము పేతురు గారు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు దేవుని గూర్చినదియు మన ప్రభు ఒక యేసుక్రీస్తును గూర్చినదియు అగు మీ జ్ఞానము ద్వారా మీకు సంపూర్ణమగు కృపయు శాంతియు కలుగునుగాకా ఆయన దైవశక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు ఒసగినది ఆయనను గూడ్చిన జ్ఞానము ద్వారా మనకు అది ఒసగబడెను తన మహిమలోనూ మంచితనములోనూ పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తములను అగు వాగ్దానములను ఒనర్చెను ఆయన వాగ్దానము వనర్చిన వాణిని పొందుట ద్వారా దురాశ వలన కలిగేడి భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలరు కనుకనే దైవ స్వభావములో భాగ్యస్వాములు అగుదురు ఈ కారణమునని మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషి వనర్పుడు మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడనర్చుడు ఇంద్రియ నిగ్రహమునకు సహనమును చేర్చుడు సహనమునకు దైవభక్తిని జతచేయుడు దైవభక్తికి సోదర ప్రేమను తోడనర్పుడు సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు యేసు ఉపమాన పూర్వకముగా బోధింప ఆరంభించెను ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాయాటనము వెడలిను పంట కాలమున తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల ఎద్దకు తన సేవకుని ఒకని పంపెను కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను వారు అతని తలను గాయపరచి అవమానించిరి అంతట యజమానుడు మరి ఒక సేవకుని పంపెను వారు అతనిని చంపివేసిరి వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరును కొట్టి మరికొందరును చంపివేసిరి ఇక మిగిలినది తన ప్రియ కుమారుడు ఒక్కడే అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి ఎద్దుకు పంపెను ఆ కౌలుదారులు వాణ్ణి చూచి ఇదిగో ఇతడే వారసుడు రెండు ఇతనిని తుదముట్టిందము ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును అని వారు పలికిరి ఈ లేఖనము మీరు చదవలేదా ఇల్లు కట్టువారు త్రులసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను ఇది ప్రభువు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము అని ఏసు పలికెను ఈ ఉపమానమును తమ్ము విశేషించి పలికెనని గ్రహించి యూదా ప్రముఖులు ఆయనను బంధింపదలచిరి కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక